कृष्ण प्रसाद गारु कार्यक्रमानिकि मुख्य अतिथि जिला इंचार्ज बंतिवल्लु पेद्दिरेड्डि अन्न होम शाख मंत्री सुचरित गारु पार्लमेंट सभ्युलु बालसौर गारु सुरेश अन्न ఈ జిల్లా మంత్రులు కొరల్ నాని గారు పేరు నాని గారు వెల్లంపల్లి శ్రీను గారు అట్లాగే సారదన్న జోగి రమేష్ గారు నందిగామ శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు జగ్గయ్యపేట శాసనసభ్యులు చీఫ్ ఉదయభానన్న వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు ఈ కార్యక్రమానికి తల్లో నాలుకలాగా వ్యవహరించినటువంటి రఘురామన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వివిధ రెవెన్యూ అధికారులు లబ్ధిదారులు గ్రామ పెద్దలు పాత్రికేయ మిత్రులు పోలీసు వారు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఓ చక్కటి కార్యక్రమం. అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రం మొత్తం మీద కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు ఓట్లకు అతీతంగా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నా కూడా ఆ నిరుపేదలందరికీ కూడా సొంతిల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. గతంలో జరిగిన కార్యక్రమాలకు దీనికి చాలా తేడా ఉంది. ఇళ్ల పట్టాలు ఇచ్చి సుమారు 3 దశాబ్దాలు అయిపోయింది. మధ్యలో ఎక్కడైనా ఇచ్చినా అక్కడక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి ఎన్టీ రామారావు గారు కాలనీ ఇచ్చారు, మళ్ళీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఇచ్చారు. ఎన్ని ఇచ్చినా కూడా పెరిగిన జనాభాకి పెరుగుతున్నటువంటి కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఇళ్ల స్థలాలు కుదరలేదు. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ భూముల రేట్లు పెరగటం, పట్టణాల్లో అయితే మరీ ఎక్కువ పెరగటం, పేదవాళ్ళు సెంటు గారు కదా గజం కూడా కొనుక్కోలేని పరిస్థితి రావటం, దీంతో ప్రభుత్వం తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది. కానీ గత ప్రభుత్వాలన్నీ కూడా ఇళ్ల స్థలాలను నెగ్లెక్ట్ చేసినాయి. నెగ్లెక్ట్ చేసి ఎప్పటికప్పుడు ఎన్నికలకు ముందు ఏదో ఒక విధానాన్ని తీసుకోవటం, ఎన్నికలకు ముందు చెప్పటం, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటం, ఈ రకంగా జరుగుతోంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానం, అర్హులైన పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇల్లు ఇస్తానన్నటువంటి మాటకి అనుగుణంగా రాష్ట్రం మొత్తం మీద 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం, మన జిల్లాలో సుమారు 3,30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం, ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా తర్వాత వీళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కూడా కల్పిస్తాను, కోర్టులు అనుమతించిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పటం, ఒట్టి ఇళ్ల పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఆ సైటు మెరక చేయటం, రోడ్లు ఇవ్వటం, డ్రైనేజీలు ఇవ్వటం, మంచినీళ్ళు ఇవ్వటం, అంతిమంగా ఇల్లు కట్టించటం, తర్వాత వాళ్ళందరితో గృహప్రవేశాలు చేయించటం, అంటే 2 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించే ఇళ్ల సంఖ్య సుమారు 30 లక్షల పైన. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా నియోజకవర్గానికి 1 సంవత్సరం 1,200 ఇళ్ళు వచ్చినాయి. అంటే ఆ లెక్కన 175 నియోజకవర్గాలకే కలిపి సుమారు 2 లక్షల ఇళ్ళు. 2 సంవత్సరాలు 1,200 వచ్చినాయి, 3వ సంవత్సరం 1,000 వచ్చినాయి. అంటే సుమారు 4-5 లక్షల ఇళ్ళు. దీంతో 1 లక్ష ఇళ్ళకి మళ్ళీ బిల్లులు ఇవ్వాలి. 2 సంవత్సరాల్లో 4 లక్షల ఇళ్ళు కట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు మంగమ్మ శపథాలు చాలా చేశాడు. చివరికి ఇచ్చిన ఇళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున 2 సంవత్సరాల కాలంలో 30 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తానని చెప్పి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు. దీన్ని ఏదో రకంగా అడ్డుకోవాలి. పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చినట్టయితే
జగన్మోహన్ రెడ్డి గారి మంచి పేరు వస్తుందేమో లేకపోతే మనం చేయలేని పని అవతల వాళ్ళు చేసినప్పుడు దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో కోర్టులకు వెళ్ళి కానీ వివిధ రాజ్యాంగ వ్యవస్థలకు వెళ్ళి కానీ ఏదో రకంగా ప్రభుత్వ డబ్బుతో కొనిచ్చేటువంటి స్థలాలని పేదవాళ్ళు మళ్ళీ అమ్ముకున్నట్టయితే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు కదా నేరుగా అనేటువంటి కాన్సెప్ట్ పెట్టి లేకపోతే ప్రభుత్వం ఇచ్చే పట్టా అమ్ముకోకూడదని ఈ రకంగా కోర్టులకు వెళ్ళి ఒక ఆరు నెలలు ఆపారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో సరే తర్వాత ఏదో రకంగా మనం వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేయగలుగుతాం, ఇప్పుడైతే ముందు ఇల్లు కట్టించి పెట్టేద్దామని చెప్పి ఈ 31 లక్షల మందికి కూడా ఈ కార్యక్రమం చేపట్టడం. దీన్ని ఇందాక నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినట్టుగా దైవానుగ్రహం ఉండాలి కాబట్టి ముగ్గురు దేవుడైనటువంటి శుక్రవారం కానీ వైకుంఠ ఏకాదశి కానీ క్రిస్మస్ రోజు కానీ మొదలుపెట్టి ఈ కార్యక్రమం చేయటం చాలా మంది కడుపు నొప్పిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా బాధగా కూడా ఉంది, ఎందుకంటే ఆయన కాలంలో ఇవ్వల లక్ష పట్టాలనే ఒక కార్యక్రమం పెట్టారు ఆయన. నేను కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వంలో పనిచేశా. ఇప్పటికీ ఆ లబ్ధిదారులు వచ్చి నన్ను అడుగుతున్నారు, బాబు అప్పుడు పట్టా ఇచ్చట్లేదు, అసలు రాయి ఎక్కడ ఉంది, తుమ్మ చెట్లు ఉన్నాయి, కంప ఉన్నాయని. అంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన పట్టాలు అవన్నీ మీ దగ్గర కూడా అలాగే ఇంకొక ఆయన ఇచ్చాడు. నాని గారు చెప్పినట్టు సొల్లుమ్మ నిజంగానే చంద్రబాబు నాయుడు మూటలు మోసేవాడు, ఎక్కువ ఊహించుకుంటాడు. చంద్రబాబు నాయుడు మామూలు జంపి ముఖ్యమంత్రి అయితే ఈయన ఉదయం జంపి మంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారి భజన చేయటం, చంద్రబాబు నాయుడు గారు ఇంద్రుడు చంద్రుడు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది చెప్పడం తప్పితే దేవుని మాకి వేరే పని లేదు. సరే మంత్రి కదా, ఏదైనా ఇళ్ల పట్టాలు ఇవ్వండి సార్, లేకపోతే ఏదో ఇట్లా ప్రజలు అడుగుతా ఉన్నారు అని చెబితే చంద్రబాబు గారేమో కారిడార్ ముఖ్యమంత్రి, ఆయన కారు నుంచి వెళ్ళే వరకు మాత్రమే జనంతో మాట్లాడతాడు. ఈ దేవనేని ఉమా గారి చెబితే ఈయనంటాడు ఆయన సర్వజ్ఞాని అంటాడు, మొత్తం చంద్రబాబు గారికి తెలుసు నువ్వు నేనేం చెప్పవసరం లేదంటాడు. ఆయన సర్వజ్ఞాని ఏంటనేది నాకు ఎన్నికల తర్వాత తెలిసింది, పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత. ఎందుకంటే మీరందరూ కోసి ఉప్పు కారం పెట్టారు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు సర్వజ్ఞాని తత్వం తెలిసింది. ఇక దేవనేనమ్మా సర్వం బొచ్చు, ఊళ్ళో కూర్చొని విపరీతంగా మాట్లాడుతూ ఉంటాడు. నేను 2009 ఎన్నికల్లో ఇక్కడ విజయవాడ పార్లమెంటు పోటీ చేశా. ఓ రోజు బండిలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నాడు, సార్ ఊళ్ళో బ్రహ్మరథం పెట్టారండి, నాకు 2700 మెజార్టీ వచ్చిందని చెబుతున్నాడు. ఆయన కూడా చక్కగా వింటున్నాడు. వాళ్ళిద్దరిని ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను అన్నాను, నాకు ఎక్కువ వచ్చినాయండి ఉమ్మగారికి అన్నా అన్న. అవునా, నీకెన్నో ఎక్కువ వచ్చినాయి అన్నాడు, ఈయనకన్నా ఒక 500 ఎక్కువ వచ్చినాయి నాకు అని చెప్పా. అంటే మాస్టర్ అనమాట, కథ అట్లా చెబుతూ ఉంటాడు దేవనేనమ్మ. తబలా వాయించటం, ఫిడేలు వాయించటం, మొత్తం నేపథ్య సంగీతం. ఆయన ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంచినీటి సమస్య పరిష్కారం చేశాడా,